లాస్ట్ టైం ఒక పాడ్లో నేను మనిషి బ్రతకడానికి అత్యవసరమైన నీడ్స్లో ఫుడ్ వాటర్ షెల్టర్ క్లోతింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పా. దానికొకడు స్టోరీ టెల్లింగ్ ఎలా ఇంపార్టెంట్ భయ్యా అని అడిగాడు. ఆ క్వశ్చన్కి సమాధానమే ఈ పాడ్. స్టోరీ టెల్లింగ్ ఎప్పుడో రాతి యుగంలో వేటకి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఎలాంటి జంతువులు ఉంటాయి, ఏ ఏరియాలో ఎలాంటి ఆయుధాలు వాడాలి, ఇక్కడ మేము వేటాడేటప్పుడు పడిన కష్టాలేంటి అని కమ్యూనికేట్ చేయడానికి ఒకడు ఒక రాయి పైన బొమ్మలు గీయడం స్టార్ట్ చేశాడు. ఒక ఏనుగు దాని చుట్టూ నలుగురు వేటగాళ్ళని గీసి అక్కడ ఏం కథ జరిగిందో చేతనైనంత కమ్యూనికేట్ చేశాడు. స్టోరీ టెల్లింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. భాష కనిపెట్టడానికి ముందే స్టోరీస్ చెప్పడం స్టార్ట్ అయింది. అందుకే ఒకడు మూగోడైనా ఇంట్రోవర్ట్ అయినా స్టోరీ టెల్లింగ్కి ఏ రెస్ట్రిక్షన్ ఉండదు. ఒక పిల్లోడు స్కూల్లో జరిగిన సంగతులన్నీ మమ్మీ ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో తెలుసా అని చెప్పే దాంట్లో స్టోరీ ఏ ఉంటుంది. మనం మన ఫ్రెండ్తో అరే అవలగాడు ఉన్నాడు కదా వాళ్ళ అయ్యకి పాన్ జ్యూస్ దొరికిపోయినట్రా అని చెప్పేటప్పుడు, లేకపోతే ఏ స్పర్శ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడు దానికి తెలియకుండా వేరే అమ్మాయితో చీట్ చేస్తున్నాడంటే అని చేసే బిచ్చింగ్లలో కూడా స్టోరీ టెల్లింగే ఉంటుంది. అంతెందుకు ఇక్కడ దేవుడు బతుకున్నాడంటే దానికి కారణం కూడా స్టోరీ టెల్లింగే. ఎలా అంటావా, పూర్వం టీవీలు రేడియోలు లేనప్పుడు జనాలందరికీ ఎంటర్టైన్మెంట్ ఏంటి, అక్కడ ఆ ఊర్లో చెప్పే హరికథలు అంటే దేవుడి కథలు. లేకపోతే ఎప్పుడో 6,000 సంవత్సరాల క్రితం అయోధ్యలో ఉన్న రాముడి గురించి ఇక్కడ అనకాపల్లిలో చదువురానోడికి కూడా ఎలా తెలిసింది భయ్యా, ఈ హరికథల వల్లే, ఐ మీన్ స్టోరీ టెల్లర్స్ వల్లే. అయితే ఒక్కోసారి స్టోరీ ఎంత గొప్పగా ఉన్నా చెప్పేవాడిని బట్టి దానిపైన ఇంట్రెస్ట్ మారిపోతుంది అండ్ గంటలు గంటలు వినే ఓపిక కూడా ఉండదు అందరికీ. దానికోసం ఏం చేశారు, స్టోరీస్ని చిన్నగా పాటలాగా చెప్పారు, ఇంకా ఫీల్ తెప్పించడానికి మ్యూజిక్ యాడ్ చేశారు, యాజ్ టైం పాస్డ్ ఆన్ దానికి యాక్టింగ్ అండ్ డ్యాన్స్ కూడా యాడ్ చేశారు. అలా సాంగ్స్, పోయెట్రీ, థియేటర్ ఆర్ట్స్ స్టార్ట్ అయ్యి స్టోరీ విత్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ క్యారీ అవుతూ వచ్చింది. అయితే కథలు అనేవి ఎంటర్టైన్మెంట్కి మాత్రమే కాదు, మనుషులందరూ కష్టం వచ్చినప్పుడు ఒక హోప్ కోసం కూడా వాడతారు. ఈవెన్ దేవుళ్ళు కూడా కథలపైనే రిలై అయ్యేవాళ్ళంట. మహాభారతంలో పాండవులందరూ వనవాసం చేస్తూ ఎసువంటి బట్టలు వేసేటోళ్ళం, ఏం హాలత్ అయిపోయింది, ఇక్కడ ఆకులు అలమలు తిని బతకాల్సి వస్తుంది, చీదినమ్మా, ఏం హోప్ కనిపిస్తలే, మా కష్టం ఎవరికి వచ్చిండదు అని బాధపడుతూ డిప్రెషన్కి వెళ్తుంటే అక్కడ ఉన్న ఋషులు మునులు, బాధపడకండి నాయన, పూర్వం మీ ఖాందాన్లోనే నలా దమయంతి అని ఒక రాయల్ కపుల్ ఉండేవాళ్ళు, ఇలానే జూదమాడి మొత్తం రాజ్యాన్ని భార్యని ఓడిపోయి అడవుల పాలయ్యాడు, ఇంకా త్రేతాయుగంలో సూర్యవంశంకి చెందిన శ్రీరాముడు సీతమ్మ అనే దంపతులు రాజ్యం వదిలి ఇలానే అడవుల పాలయ్యారు, మీరేమీ ఫస్ట్ కాదు, సో డోంట్ లూజ్ హోప్, అప్న టైం ఆయగా అని స్టోరీస్ చెప్పి హోప్ ఇచ్చారంట. అరణ్య పర్వం మొత్తం స్టోరీస్ చెప్పేదే ఉంటుంది మహాభారతంలో. ఓకే, వాళ్ళకి బాగానే హోప్ ఇచ్చాయి, బట్ స్టోరీస్ నాకేమీ ఎప్పుడు ఏమి ఇవ్వలేదే, ఈ పురాణాలకు నేను రిలేట్ కూడా అవ్వలేదు ఎప్పుడు, నాకు స్టోరీ టెల్లింగ్ అంత ఇంపార్టెంట్ కాదు, ఫాయిదా కూడా ఏమీ లేదు అని అనుకుంటావు. కానీ అర్జున్ రెడ్డి, RX100, హృదయం లాంటి మూవీస్ చూస్తావు, బ్రేకప్ అయిపోయి ఏడుస్తున్న నువ్వు ఆ సాంగ్స్ వింటూ స్టోరీ చూస్తూ కొద్దిసేపు రిలేట్ అయిపోయి సుఖంగా ఫీల్ అవుతావు. మనలాగే ప్రతి ఒక్కరు తెలియకుండా స్టోరీస్కి రిలేట్ చేసుకుంటాడు కాబట్టే దేవదాస్ పార్వతి, రోమియో జూలియట్, సలీమ్ అనార్కలి వాళ్ళ స్టోరీస్ రాసి 200 ఇయర్స్ అయినా ఆ క్యారెక్టర్స్ ఇంకా బతికే ఉన్నాయి. సో స్టోరీస్ వల్ల మనకి చాలా ఫాయిదా ఉంది. అండ్ ఆల్సో దోస్ హూ టెల్ స్టోరీస్ రూల్ సొసైటీ అని ఒక కోట్ ఉంది, నిజమే అది. మీరు చూడండి, మంచి ఒరేటర్స్ ఎప్పుడు స్టోరీస్ని ఇన్ఫర్మేషన్ని మిక్స్ చేసి ప్రసంగాలు ఇస్తారు. కేసీఆర్, వైఎస్ఆర్ స్పీచెస్లో బాగా గమనించొచ్చిది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రభుత్వం మనకి మంచినీళ్ళ సదుపాయం కూడా ఇవ్వట్లేదు అంటే ఎవ్వడు పట్టించుకోడు. అదే మన నియోజకవర్గంలో ఉన్న రంగమ్మ అనే 75 ఏళ్ల అవ్వ మొన్న ఇంట్లో నీళ్లు లేక మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో ఊరి అవతల ఉన్న బావిలో నీళ్లు తెస్తూ అది మొయ్యలేక నడవలేక దారి మధ్యలో సొమ్మసిల్లి పడిపోయి చనిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో చావుకి కాళ్ళు చాపి మంచాన పడి ఉన్న 80 ఏళ్ల రంగమ్మ భర్తకి సమాధానం ఎవడిస్తాడు, మీ ప్రభుత్వం ఇస్తుందా అని అనగానే ప్రతి ఒక్కటి ఇంట్రెస్ట్ సడన్గా నీళ్లు లేకపడే ఇబ్బందుల పైనకెళ్తుంది. బికాస్ దే కెన్ రిలేట్ టు దట్ ఓల్డ్ లేడీ హూ ఇస్ ఇన్ ద సేమ్ లెవెల్ లైక్ దెమ్. దే కెన్ రిలేట్ టు ద సమ్మర్ హీట్, దే కెన్ రిలేట్ టు ద ఎమోషన్ ఇన్ ద స్టోరీ. జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి స్టోరీతో కలిపి చెప్పడానికి తేడా అదే. ఇది మరీ పొలిటికల్ అయిపోయింది భయ్యా, మనకు అర్థమయ్యలేదని చెప్పు అంటవా, ఓకే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. మనకి 10th క్లాస్ సోషల్లో వాట్ ఈస్ క్యాపిటలిజం, వాట్ ఈస్ కమ్యూనిజం, డెమోక్రసీ అంటే ఏంటి అని ఉండేది. ఏదో మార్క్స్ కోసం సమ్ ఇన్ఫర్మేషన్లా చదివా. కానీ అదే 10th క్లాస్లో తెలుగు గద్య భాగంలో మొదటి పాఠం బొండు మల్లెలు అని ఉండేది, చాగంటి సోమయాజులు గారు రాసింది. శ్రమ దోపిడీ ఎలా జరుగుతుంది, క్యాపిటలిజం అంటే ఏంటి అని ఆ కథ వల్ల నాకు ఇంకా బాగా అర్థమైంది. సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్నది అదే, తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నది అదే, బట్ తెలుగులో స్టోరీతో కలిపి ఉండడం వల్ల ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్ ఆన్ మీ ఇస్ బిగ్. దట్స్ హౌ లీడర్స్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ స్టోరీ టెలింగ్. దట్స్ హౌ స్టోరీ టెలింగ్ ఇంపాక్ట్స్ ఎ సొసైటీ, నాట్ జస్ట్ పొలిటికల్,
మార్కెటింగ్కి కూడా స్టోరీ టెల్లింగే వాడతారు. స్టీవ్ జాబ్స్ ప్రోడక్ట్ లాంచ్ పిచ్చి చూసారు ఎప్పుడన్నా? ఇందులో ఇంత 6 GB ర్యామ్ ఉంది, ఈ ప్రాసెసర్ ఉంది, ఈ సొల్లు చెప్పడు, అందరూ రిలేట్ అయ్యేటట్టు స్టోరీయే చెప్తాడు. ఆ తర్వాత స్పెసిఫికేషన్స్కి వెళ్తాడు, లాస్ట్కి యూ నీడ్ అన్ ఐఫోన్ అని అంటాడు. సో ఇక్కడ హోప్ క్రియేట్ చేయాలన్నా స్టోరీ టెల్లింగే కావాలి, ప్రోడక్ట్ లాంచ్కైనా స్టోరీ టెల్లింగ్ కావాలి, మంచి ఓరేటర్ అవ్వాలన్నా లీడర్ అవ్వాలన్నా స్టోరీ టెల్లింగ్ కావాలి. ఇప్పుడు డిజిటలైజేషన్ అయ్యింది, స్టోరీస్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, అన్నీ చదువుతున్నాం చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. ఒక్కసారి వెనక ఉండి ఈ స్టోరీస్ రాసే రైటర్ పద్మభూషణ్ గారి గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా భయ్య, మన దగ్గర బిగినింగ్ నుంచే ఎవడైనా రైటర్ అవుతాను, స్టోరీస్ ప్లేస్ రాస్తాను అంటే వాడా వాడేంటి నాటకాలు వేసుకుంటూ బతుకుతాడు అనే చులకన భావం ఉంది. ఇంట్లో నానా నేను రైటర్ అవుతానంటే రైటరా, ఇవాళ రేపు ప్రతి ముగ్గురులో ఒకడు రైటర్ డైరెక్టర్ అని కూర్చున్నారా తెలుసా? అయి ఉండొచ్చు, అయితే ఏంటి నానా ఈ కాంపిటీషన్లో ఎంతమంది సక్సెస్ అవుతున్నారో తెలుసారా నీకు? తెలీదు నానా. పోనీ ఎంతమందికి అవకాశాలు వస్తున్నాయో తెలుసారా? తెలీదు నానా. సరే, అందరిలో నువ్వు ఒకటివా లేక నీకంటూ ఏదైనా స్టైల్ ఉందా? నాకంటూ ఒక స్టైల్ ఉంది నానా. ఆహా, ఆ స్టైల్ జనాలకి నచ్చుతుందా? అలా ఎలా చెప్తావు నానా, తెలీదు కదా. ఓకే, సరే జనాలకు నచ్చిందో నచ్చలేదో అవకాశం వచ్చిందే అనుకో, ఫస్ట్ది ఏదో రాస్తావు, అది హిట్ అవ్వకపోతే మళ్ళీ నీ డిస్పోజల్లో ఎన్ని స్టోరీస్ ఉన్నాయి? అసలు ఎంత స్పీడ్గా రాయగలుగుతావురా నువ్వు స్టోరీస్? తెలీదు నానా. పోనీ, అసలు డబ్బులు ఎంత వస్తాయి? అంటే ఆపర్చునిటీ వస్తే బిగినింగ్లో తక్కువే వస్తాయి, హిట్ అయితే మాత్రం బాగా వస్తాయి తర్వాత. ఓహో, అలా హిట్ అయ్యి అందరి దృష్టిలో పడడానికి ఎంత టైం పడుతుంది? అంటే 1 ఇయర్ పట్టచ్చు లేక 10 ఇయర్స్ పట్టచ్చు. వర్స్ట్ కేస్ సినారియోలో 10 ఇయర్స్ అనుకుందాం. ఈ 10 ఇయర్స్ ఎలా బతుకుతావురా, అసలు డబ్బులు ఇస్తారో లేదో కూడా తెలియకుండా? అంత ఆలోచించలేదు నానా, తెలీదు. అరే భూషణ్, ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప రైటర్స్ ఇంక్లూడింగ్ మూవీ రైటర్స్, చార్లీ చాప్లిన్ నుంచి మొన్న వచ్చిన అది స్క్విడ్ గేమ్స్ రైటర్ దాకా, వీళ్ళందరూ ఎంత దరిద్రం అనుభవించారో తెలుసారా నీకు? తెలీదు నానా. ఏమడిగినా తెలీదు తెలీదు అంటున్నావు, అసలు నీకేం తెలుసురా ఇంకా? ఇది తప్ప ఇంకేది చేసినా హ్యాపీగా ఉండలేనని తెలుసు నానా. రైటర్ వన్ నా దగ్గర డైలాగ్స్ ఎగరోయ్, కథలు చెప్పు, కథలు పడకు, ఓకేనా? లేదు నానా, నేను డిసైడ్ అయ్యాను, ఇదే నాకు ఫిక్స్ ఇంకా అని ఇన్ని దాటుకొని ఒక రైటర్ మార్కెట్లోకి వస్తే భయ్యా డబ్బులు ఇవ్వలేను కానీ ఎక్స్పోజర్ ఉంటుంది, ఓకేనా అని ఒకడు, నీ థాట్స్ మరీ కొంచెం రాడికల్గా ఉన్నాయి, మంచి లవ్ స్టోరీ ఏదైనా రాయమ్మా అని ఇంకొకడు, చచ్చి చెడి రాసి తీసుకెళ్తే అబ్బే ఇది ఎక్కట్లేదమ్మా, సింపుల్గానే ఉందిగా ఈ స్టోరీ, ఇలాంటిదే ఇంకో ట్రై, ఒక 1 వీక్ టైం సరిపోతుందా అని అంటే, సార్ అది మీకు సింపుల్గా కనబడడానికి నేను 1 ఇయర్ కష్టపడ్డాను సార్ అని చెప్పాలని ఉంటుంది, కానీ చెప్పలేంగా, మరి ఏం చెప్తాం? అవునా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని అంటాం. రైటింగ్ అంటే ఏదో కొట్టుకెళ్ళి బుక్కు కొన్నట్టే ఫీల్ అవుతారు చాలామంది. అది కూడా పోనీ, డబ్బులు ఉన్నా లేకున్నా గుర్తింపేమన్నా వస్తుందా అంటే, 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమాలో టక్మని 10 మంది డైరెక్టర్స్ పేరు చెప్పగలుగుతాం కానీ రైటర్స్ పేరు చెప్పలేం. సొంత మూవీ కామెడీ సీన్స్ అని చూస్తాం అందరం. వెంకటలక్ష్మికి ఒక మనసు ఉంటుంది, ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది, ఆ కోరుకున్నోడితోనే గోకించుకుంటుంది, అంతేగాని ఎవడు పడతాడు గోకూడదు అనే డైలాగ్స్ అందరం వాడతాం, మీమ్స్లో కూడా యూజ్ చేస్తాం. కానీ ఆ మూవీ రైటర్ ఎవరు? తెలీదు. గూగుల్ చేస్తే తెలిసింది ఇట్స్ చింతపల్లి రమణ అంట. ఇంత బాగా రాశాడు డైలాగ్స్, అసలు ఆయన బాడీ ఆఫ్ వర్క్ ఏంటి? తెలీదు. ఇక్కడ ఎమీ అవార్డ్స్ అండ్ అకాడమీ అవార్డ్స్లో యాక్టర్స్ అవార్డ్స్ గెలిస్తే ఐ థ్యాంక్ మై రైటర్స్, ఐ థ్యాంక్ మై డైరెక్టర్, ఐ థ్యాంక్ మై ఎడిటర్ అని చీఫ్ టెక్నీషియన్స్ని మెన్షన్ చేస్తారు చాలా వరకు. మన దగ్గర ఎవరన్నా అలా అంటారా అని చూస్తా. మన వాళ్ళు మహా అంటే ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్, ఐ థ్యాంక్ మై డైరెక్టర్ అండ్ టీమ్ అంటారు. అందుకే చాలామంది రైటర్స్ ఆర్ టర్నింగ్ ఇన్ టు డైరెక్టర్స్, రికగ్నిషన్ అయినా వస్తుంది అని. తప్పు మనదేలే, ఇట్స్ ఎ కల్చరల్ ఇష్యూ. హీరో ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ దెన్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్. లార్డ్ రామ్ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ దెన్ వాల్మీకి, దట్స్ దేర్ సిన్స్ ఏజెస్. బట్ బయట దేశాల్లో అలా లేదు. షేక్స్పియర్ నేమ్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ రోమియో అండ్ జూలియట్. జేకే రౌలింగ్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ హ్యారీ పాటర్. సొసైటీలో స్టోరీస్కి ఉన్నంత వాల్యూ రైటర్కి ఎప్పుడు ఇవ్వలేదు, స్పెషల్లీ ఇండియాలో. బాబు భూషణ్, ఒకప్పుడు అంటే అలా ఉండేదేమో కానీ ఇవాళ రేపు అందరూ సేఫ్ సైడ్గా జాబ్ చేసుకుంటూ, సైడ్ హసిల్ లాగా రాసుకుంటూ, రిస్క్ లేకుండా హ్యాపీగానే ట్రై చేస్తున్నారు. నువ్వు మరీ అంత ఫీల్ అవ్వక్కర్లేదు అని అనొచ్చు మీరు, కరెక్టే. కానీ వాడికి ఎన్ని డబ్బులున్నా సుఖాలున్నా యూ నీడ్ టు నో రైటింగ్ ఈజ్ అ వెరీ లోన్లీ అండ్ ఐసోలేటెడ్ జాబ్ అండ్ ఇట్స్ అ వెరీ టైమ్ టేకింగ్ ప్రాసెస్. వాడు రాసింది చదివేటప్పుడో లేక సినిమాలో చూసేటప్పుడో నీలో ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి హీ గోస్ త్రూ షిట్ ఫర్ వీక్స్ అండ్ మంత్స్ అండ్ ఇయర్స్. ఏ కామెడీయో రామ్కామో అయితే కొంచెం ఫ్రెండ్స్, గిగిల్స్, హ్యాపీ ఎన్వైర్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ రాస్తాం. వేరే గ్రే ఏరియాస్లో ఉండే జానర్ మూవీస్ కానీ నావెల్స్ ఆర్ బుక్స్ రాయాలంటే హీ హ్యాస్ టు డీల్ విత్ హిజ్ ఓన్ డీమన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టోరీలో విలన్ వెళ్ళి ఒక అమ్మాయిని రేప్ చేశాడు అని సిచ్యువేషన్ రాయాల్సి వస్తే, వాడు అమ్మాయిని ఎలా చేశాడు, ఏం చేశాడో రాయడానికి వీడు మైండ్లో ఉన్న మాన్స్టర్ని నిద్రలేపాలి.
ఆడియన్స్కి కోపం వచ్చేలా చేయాలి కాబట్టి రేప్ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే ఎమోషన్ పండుతుంది అని ఆలోచించాలి. చెప్తుంటేనే ఎంత దరిద్రంగా ఉంది చూడు, రేప్ ఎలా చేస్తే బాగుంటుందంట. ఇలా అంతా ఆలోచించి ఆలోచించి రాసి వీడు మళ్ళీ బయట ప్రపంచంతో నార్మల్గా కలిసిపోవాలి. డేంజర్ అదే ఇక్కడ. నీషే చెప్పాడు, హూఎవర్ ఫైట్స్ మాన్స్టర్ షుడ్ సీ టు ఇట్ దట్ ఇన్ ద ప్రాసెస్ హీ డజంట్ బికమ్ ఏ మాన్స్టర్ అని. చాలా కరెక్ట్ అది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను మాస్టర్స్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి రైటింగ్ మేజర్ చేస్తుంది, తను చాలా రోజులు కూర్చొని ఒక చైల్డ్ అబ్యూస్ అండ్ పెడోఫైల్స్ పైన ఏదో స్టోరీ రాసింది. అది రాసిన తర్వాత వారం రోజులు బయటికి రాలే. అది ఏమైంది అంటే, ఆ జోన్లో ఉండి ఉండి నాకు బయట కిడ్స్ని చూస్తున్న దరిద్రమైన థాట్స్ వస్తున్నాయి. ఈ పిల్లోని ఆ సిచ్యువేషన్లో పెడితే ఎలా ఉంటుంది, వాడు ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నా. ఆ థాట్స్ అలా రావడం కూడా నచ్చట్లేదు నాకు అని తను వారం రోజులు బ్రేక్ తీసుకొని రూమ్లోనే ఉంటూ కామెడీ సినిమాలు ఫీల్ గుడ్ స్టోరీస్ చూస్తూ టైం గడిపేసి నార్మల్ అయ్యాక వచ్చింది. నీషే చెప్పింది ఎగ్జాక్ట్లీ అదే. దట్స్ వై ఐ కుడ్ కంప్లీట్లీ అండర్స్టాండ్ వాట్ షీ వాజ్ సేయింగ్. ఇలాంటివి చాలానే ఉంటాయి. ఇన్ని దాటుకొని ఏదైనా గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్లో కథ రాస్తే ప్రతిదానికి అఫెండ్ అయ్యే ఓ పులిహోర బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు వచ్చి, ఏంటిది హీరో హీరోయిన్ లాస్ట్కి అన్నా చెల్లెలని తెలుస్తుందా, ఏంటి చెండాలం, సమాజానికి ఏం మెసేజ్లు ఇస్తున్నావు అని అంటారు. ఆహా అలా కాదండి, అది జస్ట్ కథ మాత్రమే అని అంటే, ఏయ్ మన సభ్యత సంస్కృతి ఇదేనా అని ఎవడి మనోభావాలు దెబ్బతింటాయో తెలియదు. బయట ఎవడన్నా గేమ్ ఆఫ్ థ్రోన్స్ తీస్తే మాత్రం అదిరా, అలా రాయాలరా, మనోళ్ళు ఎప్పుడు రొట్ట స్టోరీస్ రాస్తారు అని అంటారు. ఏందో మనం. ఎనీవే, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఆర్ట్స్ పైన ఇంకెప్పుడైనా సపరేట్ పాడే చేద్దాం. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇన్ని దరిద్రాల్లో కూడా ఎంతోమంది రైటర్ పద్మభూషణ్లు స్టోరీ టెల్లర్స్ ఉన్నారంటే ప్లీజ్ డూ అప్రిషియేట్ దెమ్, రెస్పెక్ట్ దెమ్ అండ్ పే దెమ్. ఎందుకంటే ఇక్కడ మనిషి బతకడానికే కాదు, ఈవెన్ దేవుడు బతుకుండాలన్నా స్టోరీ టెల్లర్స్ అండ్ రైటర్సే కావాలి. దట్స్ హౌ మచ్ ఇంపార్టెంట్ దే ఆర్. సో ప్లీజ్ రికగ్నైజ్ దేర్ ఎఫర్ట్స్. కొంచెం అతిగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. యాజ్ ఆల్వేస్, మీ అభిప్రాయాలు కమెంట్ చేయండి లేక మెసేజ్ చేయండి. డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, స్పెషల్లీ హూ ఆర్ ఇన్ టు ఆర్ట్స్. నా పేరు అజయ్ పాదర్తి. విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ పాడ్. బాయ్.